హే గాయస్ వెల్కమ్ బ్యాక్ ఐఎమ్ రాకేష్ తానింగ్కి ఇంతకు ముందు వీడియోలో పైథాన్ గురించి ఇంట్రడక్షన్ అనేది చూసాం సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే సో పైథాన్ని మన లోకల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చేద్దాం సో అయితే ఆ డీటెయిల్స్కి వెళ్ళే కంటే ముందు సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే సో మీకున్నటువంటి ప్రోగ్రామింగ్ అంటే భయాన్ని మీరు పక్కన పెట్టాలి ఎందుకనంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి అన్నా సరే సో ఫస్ట్ మనం హ్యాండ్స్ ఆన్గా మనం ప్రాక్టీస్ చేయాలి మనం ఆ లాంగ్వేజ్ గురించి ఎంత చెప్పుకున్న అనవసరమే కానీ ఆ లాంగ్వేజ్ మీద మన మనం ఎంత ప్రాక్టీస్ చేసామన్నదే ఇంపార్టెంట్ సో కాబట్టి మనం ఎక్కువ డిలే లేకుండా సో దానిని ఏ విధంగా మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి ఏమేం విషయాలు అనేది మనం గుర్తుంచుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం సో అయితే ఫస్ట్ మనం పైథాన్ అనేది మన ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే సో బై డిఫాల్ట్ అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటువంటిది చెక్ చేద్దాం సో నేను నా స్క్రీన్ మీద నోట్ ప్యాడ్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు నోట్ ప్యాడ్లో మన ఈ ప్రోగ్రామింగ్ అనేది ఎందుట్లో చేయొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్లో చేయొచ్చు సో బట్ ఆ టూల్స్కి వెళ్ళే కంటే ముందు అసలు ఫస్ట్ పైథాన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ అనే దాంట్లో తీసి నేను ఒక ఆపరేషన్ అనేది చేయాలని చూస్తున్నాను ఆపరేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ టూ అనుకుందాం సో ఈ వన్ ప్లస్ టూ అనేటువంటి ఆపరేషన్ కనుక మనకి యాక్చువల్లీ సొల్యూషన్ ఏం రావాలి వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ అని రావాలి సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్ని వన్ ప్లస్ టూ అంటే బేసికల్ ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటారు ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ డివిజన్ సో వీటన్నిటిని ఆపరేటర్స్ అని అయితే కాల్ చేస్తారు సో మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో సింపుల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇట్లా వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ అని మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో చెప్పాం కానీ ఒక మిషన్ అనేది అది చేయాలి అని అంటే సో అది ఎట్లా చేయాలి సో ఎట్లా చేయాలి అంటే వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ అనేది అయితే డైరెక్ట్ గా మనకి రాదు సో అది రావాలి అని అంటే పైథాన్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనేది మన ల్యాప్టాప్లో రన్ అవుతూ ఉండాలి సో ల్యాప్టాప్లో రన్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి ఈ రిజల్ట్ అనేది వస్తుంది పైథాన్ ఓరియంటెడ్ రిజల్ట్ సో కాబట్టి మెయిన్గా మన ల్యాప్టాప్లో పైథాన్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ మనం చెక్ చేద్దాం సో నేను ఆల్రెడీ పైథాన్ అనేది యూస్ చేస్తాను కాబట్టి మేబీ నా ల్యాప్టాప్లో పైథాన్ అనేది ఉండొచ్చు ఎస్ ఇక్కడ నా దాంట్లో పైథాన్ త్రీ పాయింట్ టెన్ సిక్స్టీ ఫోర్ బిట్ వెర్షన్ అయితే రన్ అవుతుంది సో కానీ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం కనుక పైథాన్ నేర్చుకోవాలని చూస్తుంటే కనుక మీకు ఈ పైథాన్ త్రీ పాయింట్ టెన్ అనేటువంటిది మీ ల్యాప్టాప్లో కనపడకపోవచ్చు సో కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అని అంటే ఈ పైథాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మనకి పైథాన్కి డిఫరెంట్ వెర్షన్స్ అనేవి ఉన్నాయి బట్ లేటెస్ట్ వెర్షన్ అనేది మనకి త్రీ పాయింట్ లెవెన్ అయితే రన్ అవుతుంది సో ఒకసారి మనకు చెక్ చేద్దాం సో ఏ వెబ్సైట్కి వెళ్ళాలో మనకు తెలియనప్పుడు సింపుల్గా గూగుల్లోకి వచ్చి మనం పైథాన్ డౌన్లోడ్ అని అయితే టైప్ చేస్తాం కదా సో సింపుల్గా అట్లనే పైథాన్ డౌన్లోడ్ అని అయితే చేద్దాం సో ఇట్లా పైథాన్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్గా వచ్చినాయి కానీ మనకి టాప్ రిజల్ట్లో పైథాన్ డాట్ ఓఆర్జీ అనేటువంటిది ఉంది సో ఈ పైథాన్ డెవలప్ చేసి దాన్ని మెయింటైన్ చేసేది అంతా కూడా ఈ పైథాన్ డాట్ ఓఆర్జీ అనేటువంటి వెబ్సైటే కాబట్టి సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ పైథాన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుందాం సో పైథాన్ ఇక్కడ చూస్తే కనుక మనకి డౌన్లోడ్ ద లేటెస్ట్ వెర్షన్స్ ఫర్ విండోస్ బేస్డ్ ఆన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి ఒక మీరు విండోస్ పడితే విండోస్ చేసుకోండి ఉబున్ టూ అయితే ఉబున్ టూ రిలేటెడ్ అండ్ మ్యాక్ ఓవైస్ అయితే మ్యాక్ ఓఎస్ రిలేటెడ్ డౌన్లోడ్ చేసుకోండి సో మనం అయితే ఏం చేసుకుంటున్నామంటే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ త్రీ పాయింట్ లెవెన్ పాయింట్ వన్ అనేటువంటి వెర్షన్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాం సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేయండి మనకి ఈ పైథాన్ త్రీ పాయింట్ లెవెన్ అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ అయింది అనేది కనుక మనం చెక్ చేస్తే ఇక్కడ టూ ట్వంటీ ట్వంటీ టూ టెన్ ట్వంటీ ఫోర్త్న ఈ త్రీ పాయింట్ లెవెన్ అనేటువంటిది లేటెస్ట్గా అయితే రిలీజ్ అయ్యింది సో కాబట్టి మనకి ఇది ఎండ్ ఆఫ్ సపోర్ట్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉంది సో ట్వంటీ ట్వంటీ సెవెన్ టెన్త్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టెన్త్ ఈ బేస్డ్ ఆన్ ఈ వెర్షన్స్ అనేటువంటిది సో అక్కడతో ఎండ్ ఆఫ్ సపోర్ట్ అయితే అవుతుంది సో ఇట్లనే మనకు టూ పాయింట్ సెవెన్ అనేది ఎండ్ ఆఫ్ సపోర్ట్కి వచ్చేసింది కాబట్టి టూ పాయింట్ సెవెన్ ఎవరు కూడా యూజ్ చేయట్లేదు సో మనకు ఉన్నటువంటి ఏంటి అని అంటే త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ అండ్ ఇట్లా ఉన్నాయి ఇంకా ఓల్డ్ వెర్షన్స్ కావాలి అన్నా సరే మనం ఇక్కడ కిందకు వస్తే మనకి ఇక్కడ ఓల్డర్ వెర్షన్స్ అనేవి ఉంటాయి సో మనం వాటిని కూడా చెక్ చేసుకోవచ్చు మనకి నీడు ఉంటే సో వాటిని చెక్ చేయొచ్చు కానీ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మనం పైథాన్ అనేటువంటిది త్రీ పాయింట్ లెవెన్లోనే మనం అయితే నేర్చుకుంటున్నాం సో ఒకసారి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత యాజ్ అ నార్మల్ ఇన్స్టాలర్ ఎనీ అదర్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టు సింపుల్గా ఇన్స్టాల్ చేసుకుందాం సో ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు ఆప్షన్స్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో ఇన్స్టాల్ నౌ అండ్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ సో మనకి కస్టమైజేషన్ ఏం అవసరం లేదు కనుక సింపుల్గా ఇన్స్టాల్ నౌ అనేటువంటి చూస్ చేసుకుందాం అండ్ అట్లనే ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం మన కమాండ్ ప్రాంప్ట్ నుంచి అంటే కమాండ్ ప్రాంప్ట్ అంటే సో ఇక్కడ ఓపెన్ చేసి మనకి పైథాన్ కానీ లేకపోతే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసినా మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి సో ఇట్లా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే సిస్టమ్ వేరియబుల్స్ పాత్లో ఆ పైథాన్ యొక్క అప్లికేషన్ అనేది ఉండాలి సో ఆ అప్లికేషన్ పాత్ అనేది యాడ్ అవ్వాలి అని అంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా సో ఇది వరకు ఓల్డర్ వెర్షన్స్లో ఎట్లా ఉండేది అని అంటే పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మాన్యువల్కి పాత్ అనేది యాడ్ చేయాల్సి వచ్చేది బట్ లేటర్ ఆన్ సో పైథాన్ ఆ అప్లికేషన్లోనే ఇన్స్టాలేషన్ అనేది అయిన తర్వాత వాడే ఆ పాత అనేది యాడ్ చేస్తున్నాడు సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ అనేది యాడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు పాత్ అనేది డైరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ అండ్ ఎస్ సో ఈ కోర్ ఇంటర్ప్రిటర్ అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది సో ఫైనల్గా ఇక్కడ సెటప్ అయితే కంప్లీట్ అయింది సో ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాం సో ఇందాక మనకి సెర్చ్లో చూస్తే కనుక పైథాన్ అనేటువంటి చూస్తే మనకి త్రీ పాయింట్ టెన్ అనేది వచ్చింది సో ఇక్కడ మళ్ళీ ఎగైన్ పైథాన్ అనేది కనుక టైప్ చేస్తే మనకి త్రీ పాయింట్ లెవెన్ కూడా మనకైతే కనిపిస్తుంది సో కాబట్టి ఈ విధంగా మనం పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ సిస్టంలో కూడా సో మీరు పైథాన్ అని అయితే సెర్చ్ చేయండి ఇన్స్టాలేషన్ తర్వాత సో మీకు కూడా పైథాన్ అనేటువంటిది చూపిస్తుంది సో ఒకసారి ఇట్లా చూపించిన తర్వాత దెన్ పైథాన్ అనేటువంటి సెర్చ్ చేసి ఒకసారి ఈ త్రీ పాయింట్ లెవెన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసినప్పుడు మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది సో దీనిని మనం విండోస్లోనైతే కమాండ్ ప్రాంప్ట్ అంటాం అండ్ లైనక్స్లోనైతే షెల్ అంటాం సో ఇట్లా ఈ విధంగా మనకు ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కనుక మీరు చూస్తే పైథాన్ త్రీ పాయింట్ లెవెన్ పాయింట్ వన్ అండ్ వాటి క్రెడిట్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే జస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది ట్రై చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ టూ అనేటువంటిది ట్రై చేద్దాం వన్ ప్లస్ టూ అంటే యాక్చువల్గా రిజల్ట్ ఏం రావాలి అంటే త్రీ రావాలి సో వన్ ప్లస్ టూ అనేది ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి సో రిజల్ట్ అనేది త్రీ వచ్చింది ఎస్ సక్సెస్ అయింది అంటే ఇక్కడ పైథాన్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ త్రీ ప్లస్ ఫైవ్ ఇద్దాం నెక్స్ట్ ఎయిట్ అనేది అనేది వచ్చింది సో ఇట్లా మల్టిపుల్ ఆపరేటర్స్ అనేది మీరు జస్ట్ ట్రై చేయండి ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి మీరు ఇట్లా చిన్న చిన్న ఆపరేషన్తో జస్ట్ చెక్ చేయండి అండ్ ఎయిట్ మైనస్ టూ ఇట్ ఈస్ సిక్స్ అండ్ ఎయిట్ డివైడెడ్ బై టూ ఇట్ ఈస్ ఫోర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇంటూ టెన్ ఈక్వల్ టు ట్వంటీ అండ్ మనం ఇదే కనుక ఇంకా చెక్ చేసుకుంటే అండ్ ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ కూడా చెక్ చేద్దాం సో మనం ఏదైనా కూడా ఒక స్ట్రింగ్ అనేది కనుక ప్రింట్ చేయాలి అని అంటే అంటే మనం ఏదైతే ఇస్తామో సో అదే మనకిక్కడ కమాండ్ ప్రాప్ట్లో కనుక ప్రింట్ అవ్వాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే ప్రింట్ అనేటువంటి ఒక ఫంక్షన్ అయితే ఉంది సో ప్రింట్ ఇచ్చిన తర్వాత సో ఇది ఫంక్షన్ అని ఎందుకు అంటున్నాము అని అంటే ఫంక్షన్స్ గురించి డీటెయిల్స్గా మాట్లా డీటెయిల్గా మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడైతే చెప్పుకుందాం బట్ ఇక్కడ సింపుల్గా సో ప్రింట్ అనేటువంటిది ఒక ఫంక్షన్ అని ఎందుకు కాల్ చేస్తున్నాము అంటే మనకి ఎప్పుడైతే ఏదైనా ఒక వర్డ్ చివర ఇట్లా బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఉంటుందో వీటన్నిటిని కూడా మనం ఫంక్షన్స్ అని అయితే కాల్ చేస్తాం సో అందు గురించి నేనేం చేస్తున్నాను అనంటే ప్రింట్ అనేటువంటిది ఫంక్షన్ అని కాల్ చేస్తున్నాను సో మనం ఏదైనా ప్రింట్ చేయాలి అని అంటే ఈ ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ని మనం యూజ్ చేసుకుంటాం సో ఇందుట్లో ఇప్పుడు నేను వన్ అనేటువంటిది ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో వన్ ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది సో వన్ అనేది ప్రింట్ అయ్యింది సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ టెన్ అనేది ప్రింట్ చేస్తే టెన్ అనేటువంటిది ప్రింట్ అయ్యింది సో ఇప్పుడు ఇందుట్లోనే నేను ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ నేమ్ కనుక మనం ప్రింట్ చేయాలని చూస్తే రాకేష్ తానికి అండ్ ప్రింట్ ఆఫ్ రాకేష్ తానికి అనిస్తే మనకి అక్కడ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది అనమాట సో ఎందుకని ఇట్స్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది అని అంటే ఇక్కడ వేరియబుల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే వస్తుంది సో ఆ కాన్సెప్ట్ గురించి మనం ఇంకా అప్కమింగ్ వీడియోస్లోనైతే డిస్కస్ చేద్దాం బట్ ఇదే రాకేష్ సానికి అనేటువంటిది సో మనకి ప్రింట్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే మనకి ఆ స్ట్రింగ్ స్టార్ట్ అయ్యి స్టార్టింగ్లోను అండ్ లాస్ట్లోను కూడా మనం కొటేషన్స్ అనేది యాడ్ చేయాలి అది మేబీ సింగిల్ కొటేషన్ అయినా కావచ్చు డబుల్ కొటేషన్ అయినా కావచ్చు మీరు ఒకసారి ఎంటర్ అనేటువంటిది క్లిక్ చేస్తే దెన్ ఇప్పుడు మనకి ఈ రాకేష్ రాణింగ్కి అనేటువంటిది మన ఛానల్ నేమ్ అనేటువంటిది డైరెక్ట్గా ఇట్లా అయితే ప్రింట్ అవుతుంది సో అట్లనే మనం ఇందాకేం చెప్పుకున్నాము అనంటే సింగిల్ కోట్ అయినా డబుల్ కోట్ అయినా పెట్టమని అయితే మనం చెప్పాం సో ఇప్పుడు ఏం ట్రై చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ సింగిల్ కోట్ ఇద్దాం నెక్స్ట్ ఛానల్ నేమ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ వర్డ్ ఇక్కడ లాస్ట్లో డబల్ కోట్ ఇద్దాం సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ సింగిల్ కోట్ ఉంది లాస్ట్లో డబల్ కోట్ ఉంది మరి ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అంటే ఇది అండర్స్టాండ్ చేసుకుంటుందా చేయదా అనేటువంటి చెక్ చేద్దాం సో ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అంటే మనకి ఎవ్రీ లాంగ్వేజ్కి కూడా ఒక సింటాక్స్ అనేటువంటిది ఉంటుంది ఏ టూల్ని మనం వర్క్ చేయాలి అన్నా సరే ఆ టూల్ రిలేటెడ్ సింటాక్స్ కానీ ఆ టూల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నటువంటిది మనం తెలుసుకుని దానిని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి సేమ్ ఇక్కడ కూడా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది దాని సింటాక్స్ ఏంటి దాని గ్రామర్ ఏంటి సో వాటన్నిటిని కూడా మనం గుర్తుంచుకోవాలి అవన్నీ కూడా మన గ్రామర్ గురించి అండ్ సింటాక్స్ గురించి కూడా మన అప్కమింగ్ వీడియోస్లోనైతే బాగా డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఇది చెప్పేటువంటి ఎర్రర్ ఏంటి అని అంటే ఫస్ట్లో సింగిల్ కొటేషన్ ఇచ్చావు బట్ అది లాస్ట్లో సింగిల్ కొటేషన్ లేదు సో కాబట్టి నాకు అది ఎండింగ్ ఎక్కడ ఉన్నది అనేటువంటి తెలియట్లేదు ఎందుకంటే లో సింగిల్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది డబల్ కోట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఈ సింగిల్ కోర్ట్ అనేది ఉంటే టూ ఉండాలి లేకపోతే డబల్ కోర్ట్స్ ఉన్నా టూ ఉండాలి అంటే ఎక్కడ క్లోజ్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేటువంటి తెలియాలి అట్లా లేనప్పుడు ఇట్లా ఎర్రర్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ కనుక మనం చూస్తే సో ఇప్పుడు అగైన్ సేమ్ దీన్నే లాస్ట్లో డబల్ కోర్ట్ తీసేసి సింగిల్ కోర్ట్ పెడతాం సో ఇప్పుడు ప్రింట్ అవుతుంది అండ్ అట్లానే మళ్ళీ ఇందులోనే డబల్ కోట్ అనేటువంటిది స్టార్టింగ్లో కూడా సింగిల్ కోట్ తీసేసి డబల్ కోట్ అనేది పెడతాం సో ఇప్పుడు ఈ విధంగా ప్రింట్ అవుతుంది సో అట్లా మనకి డబల్ కొటేషన్స్ అండ్ సింగిల్ కొటేషన్స్ అనేటువంటిది ఈ విధంగా మనకైతే వర్క్ అవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా పైథాన్ ఐడిఎల్ఈ అనేటువంటిది ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది సో పైథాన్లోకి వచ్చి ఇంటర్ప్రిటర్ చూస్తే మనకి ఈ విధంగా సింపుల్గా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి మీరు కూడా మీ సైడ్ కూడా సింపుల్గా ఇటువంటి చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ట్రై చేయండి అండ్ అట్లానే ప్రింట్ చేయడానికి ట్రై చేయండి స్ట్రింగ్ని ప్రింట్ చేయండి నెంబర్స్ని ప్రింట్ చేయండి సో అట్లా ఏమైతే ఎర్రర్స్ వస్తున్నాయో ఆ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయండి సో అండ్ ఇప్పుడు అక్కడ మనం ఏం చేశాము అని అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ అనేటువంటి చేస్తాం సో ఇది చాలా చాలా చిన్న చిన్న అర్ధమిటిక్ ఆపరేషన్స్ కానీ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లోకి వెళ్తున్నప్పుడు అంటే ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలన్నా ఒక బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ బిల్డ్ చేయాలి అన్న మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది అక్కడ వస్తుంది ఒక ఆటోమేషన్ చేయాలి అన్నా సరే మనకి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే మినిమమ్ మనకైతే వస్తుంది మన ఫోర్ ఫైవ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మరి ఇక్కడ మనం ఎవ్రీ టైం ఒక కమాండ్ రాస్తున్నాం ఎంటర్ చేస్తున్నాం ఒక కమాండ్ రాస్తున్నాం ఎంటర్ చేస్తున్నాం కదా సో ఇట్లా చేయడం వల్ల మనకు అన్ని లైన్స్ కూడా సింగిల్ అంటే మొత్తం కోడ్ అంతా కూడా మనకి సింగిల్ లైన్లో రాదు మల్టిపుల్ లైన్స్లో వస్తుంది సో దాని అంతటిని కూడా మనం ఈజీగా ఆర్గనైజ్ చేస్తూ ఈజీగా మేనేజ్ చేయాలి అని అంటే మనకి ఒక ఐడిఈ అనేటువంటిది ఉండాలి సో ఐడిఈ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మనం అంత ఈజీగా కోడ్ డెవలప్మెంట్ అయితే చేయగలుగుతాం సో ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు సో అక్కడ మనకి ఈ కోడ్ అనేది ఈజీగా క్రియేట్ చేయడానికి మనకి ఎక్కువ ఫీజిబిలిటీ అనేది అక్కడ ఈజీగా ఉంటుంది అండ్ గా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మనం యూస్ చేయబోయే అంటే ఈ సిరీస్లో మనం యూజ్ చేయబోయే ఐడి ఏంటి అని అంటే విజువల్ స్టూడియో కోడ్ అనేటువంటి ఐడిని అయితే మనం యూస్ చేయబోతున్నాం సో ఎందుకని విజువల్ స్టూడియో యూస్ చేస్తున్నాం వేరే టూల్స్ ఏవి కూడా లేవా అని అంటే వేరే టూల్స్ కూడా యూజ్ చేయొచ్చు కానీ విజువల్ స్టూడియో కోడ్ అనేటువంటిది బాగుంటుందని సో నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను కాబట్టి విజువల్ స్టూడియో అయితే యూస్ చేస్తున్నాను సో మీరు విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేయొచ్చు లేకపోతే పైచామ్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు లేకపోతే వేరే అదర్ నో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా యూస్ చేయొచ్చు కానీ ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేటువంటిది ఏంటి అని అంటే అది అంత మనకి సపోర్ట్ అయితే చేయదు సో కాబట్టి మనకి ఏంటంటే ఈజీగా ఉండాలి అని అంటే మనం విజువల్ స్టూడియో కోడ్ కానీ పైచామ్ కానీ తీసుకుందాం నేనైతే విజువల్ స్టూడియో కోడ్ అయితే తీసుకుంటున్నాను సో కాబట్టి ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ని కూడా మనం బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకుందాం నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ అయినా అనుకోవచ్చు లేకపోతే విఎస్ కోడ్ అయినా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ సో ఇట్లా చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లింక్స్ అయితే వస్తాయి అండ్ సేమ్ ప్రొప్రైటరీ లింక్ కోడ్ డాట్ విజువల్ స్టూడియో డాట్ కామ్ వచ్చింది కదా సో దాన్ని క్లిక్ చేసిన మనం ఆ సైట్కి వెళ్తాం ఇక్కడ కూడా త్రీ డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి అండ్ విండోస్ ఉంది లైనక్స్ ఉంది మ్యాక్ ఉంది అండ్ మనం దేనికి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం అంటే విండోస్కి ఇన్స్టాల్ చేయాలని ఇక నేను యూజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాబట్టి ఇక్కడ నేనేం తీసుకున్నానంటే సిస్టమ్ ఇన్స్టాలర్ తీసుకుంటా ఒకవేళ మీకు కనుక మీ ఎంటైర్ సిస్టమ్కి పర్మిషన్స్ ఉంటే సిస్టమ్ ఇన్స్టాలర్ తీసుకోండి సో అప్పుడు ఏమవుతుంది అంటే మీ సిస్టంలో ఎంతమంది యూజర్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ పైథాన్ అనేటువంటిది ఇన్స్టాల్లో ఉంటుంది ఒకవేళ యూజర్ ఇన్స్టాలర్ తీసుకుంటే మీరు కరెంట్లీ ఏ యూజర్తోనైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ యూజర్కి మాత్రమే ఈ పైథాన్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది సో కాబట్టి నేనేం చేస్తానంటే సిస్టమ్ ఇన్స్టాలర్ తీసుకుంటా ఇక్కడ ఎక్స్ ఎయిటీ సిక్స్ అనేటువంటిది చూస్ చేసుకుంటున్నా అండ్ మీకు రిలేటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఎక్స్ ఎయిటీ సిక్స్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఏంటి అని అంటే అది మీ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ సో మీ సిస్టమ్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానిని మీరైతే చెక్ చేసుకోండి సో ఎక్స్ ఎయిటీ సిక్స్ అంటే ఇది మేబీ ఏఎండి వర్షన్ కావచ్చు నేను ఇది క్యాన్సిల్ చేసి సో ఫస్ట్ సిక్స్టీ ఫోర్ బిట్ అయితే తీసుకుంటాను నేను సో సేవ్ సో ఒకసారి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దెన్ దీన్ని కూడా సేమ్ నార్మల్ యాజ్ యూజువల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్టే ఇన్స్టాల్ చేసుకుందాం అండ్ క్లిక్ ఆన్ ఎస్ యాక్సెప్ట్ ద లైసెన్స్ నెక్స్ట్ 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 అండ్ లాస్ట్లో మనకి ఈ ఆప్షన్స్ అనేది వస్తుంది ఎడిషనల్ ఐకాన్స్ క్లిక్ క్రియేట్ డెస్క్ టాప్ ఐకాన్ చూస్ చేసుకోండి ఒకళ్ళు మీకు కావాలంటే అండ్ ఈ ఆప్షన్స్ని మాత్రం యాడ్ చేయడం అయితే మర్చిపోవద్దు యాడ్ ఓపెన్ విత్ కోడ్ యాక్షన్ సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి అండ్ దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీరు ఏ ఫోల్డర్లోకి వెళ్ళినా ఆ ఫోల్డర్లో విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేయడం అనేటువంటి చాలా ఈజీ అవుతుంది లేదంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి దెన్ ఆ తర్వాత దానికి వెళ్ళాలి అని అంటే ఆ పాతక మనం ఎక్స్ప్లిసిట్గా వెళ్లాల్సి వస్తుంది సో అదే విధంగా ఆప్షన్ అనేది వస్తుంది అనేటువంటిది ఇన్స్టాల్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇన్స్టాల్ సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్ సో ఒకసారి మీరు పైథాన్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగానైతే కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇట్లా ఫైల్స్ అనేటువంటిది ఫైల్లో కనుక చూస్తే కొత్త ఫైల్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అని అంటే ఇక న్యూ ఫైల్ అనేటువంటిది తీసుకుంటాం లేదంటే న్యూ టెక్స్ట్ ఫైల్ అనేటువంటిది తీసుకుంటాం సో వీటి గురించి ఎట్లా కంటిన్యూ చేయాలి లేకపోతే ఈ పైథాన్ విజువల్ వీడియో కోడ్లో ఏ విధంగా కోడ్ చేయాలి అనేటువంటిది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అనేది చూద్దాం సో ఇది మనకి ఈ వీడియోలో పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి సింపుల్గా పైథాన్ ఆపరేషన్స్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటిది సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రాకస్థాన్కి సైనింగ్ ఆఫ్ సేవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో